Welcome friends. What about wall in Vastu? Wall leda walls. Vastu lo godala sangate enti? Godala gurinchi evarana cheptunnara? Sare evaru chepte enti cheppakapothe enti asalu godala sangate telusukundam manam. గోడలు అనేటివి రిప్రజెంట్స్ మన ఇంటి గోడలు శుక్రాచార్యుణ్ణి శుక్రగ్రహాన్ని ప్రతిబింబిస్తాయి. వాల్స్ రిప్రజెంట్ శుక్ర గ్రహ. సో ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. శుక్రునికి సంబంధించినటువంటిది ఎలాంటి నెగిటివ్ పాయింట్స్ ఉండకూడదు. ఎందుకంటే మనకి ధనాన్ని వసతులను ఆస్తులను అన్నిటిని ఇచ్చేది శుక్రాచార్యుడు, మోస్ట్ పవర్ఫుల్. అయితే ఇందులో ఏం జాగ్రత్తలు తీసుకోవాలి? ఫస్ట్ సింపులే కానీ ఇంపార్టెంట్, నీట్ అండ్ క్లీన్. నీట్ అండ్ క్లీన్గా ఉంచుకోవాలి గోడల్ని. అండ్ ఆల్సో ఆల్వేస్ షైనింగ్. షైనింగ్ నీట్ అండ్ క్లీన్గా ఉండాలి, మంచి పెయింట్స్తో కలకలలాడుతూ ఉండాలి. థర్డ్ పాయింట్, నో క్రాక్స్ ఆర్ నో డ్యామేజెస్. నో క్రాక్స్ అండ్ డ్యామేజెస్ అంటే పగుళ్ళు వస్తాయి కదా, చీమ పగుళ్ళే కావచ్చు, కొంచెం పెద్ద పెద్ద పగుళ్ళే కావచ్చు, లేదంటే గోడ డ్యామేజ్ అయి ఉండొచ్చు ఏదైనా అనుకోకుండా. ఎప్పటికప్పుడు రిపేర్ చేసుకోవాలి, ఎందుకంటే ఈ గోడలు అనేటివి శుక్రగ్రహాన్ని రిప్రజెంట్ చేస్తాయి. సో గోడలు కనుక లోపభూయిష్టంగా నీట్ అండ్ క్లీన్గా లేకపోయినా షైనింగ్ ఆల్వేస్ కలకలలాడుతూ ఉండాలి, ఎప్పుడు కలకలలాడుతూ ఉండాలి గోడలు. టైం టు టైం పెయింటింగ్స్ చేపియాలి, రిపేర్స్ చేపియాలి. అలాగే క్రాక్స్ డ్యామేజెస్ ఏమున్నా కూడా రిపేర్ చేపియాలి. ఒకవేళ చేపియకపోతే ఏమవుతుందంటే అది ఏ జోన్, జోన్ వైజ్గా సౌత్ వెస్ట్లో ఉందనుకోండి, స్కిల్స్ అండ్ రిలేషన్స్ ప్రాబ్లం. స్కిల్స్ అండ్ రిలేషన్స్ నార్త్లో అనుకోండి, మనీ అండ్ ఆపర్చునిటీ. ఎం అండ్ ఏ అని రాస్తా, మనీ అండ్ ఆపర్చునిటీ. అంటే ఏ జోన్లో డిఫెక్ట్ ఉంటే ఆ జోన్కు సంబంధించినటువంటి నెగిటివ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. నార్త్ వెస్ట్లో ఉంటే ఫైనాన్షియల్ ఎఫెక్ట్, సౌత్ ఈస్ట్లో ఉంటే ఇన్కమ్ సంబంధించిన ఎఫెక్ట్, సౌత్ వెస్ట్లో ఉంటే రిలేషన్స్ స్కిల్స్కు సంబంధించిన ఎఫెక్ట్, ఈస్ట్లో ఉంటే సోషల్ అసోసియేషన్ సంబంధించిన ఎఫెక్ట్, నార్త్ ఈస్ట్లో డ్యామేజెస్ డిఫెక్ట్స్ ఉంటే మైండ్ అండ్ క్లారిటీకి సంబంధించి. సో ఈ గోడలు అనేటివి ఎక్కడ డ్యామేజ్లు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఆ జోన్ని రిప్రజెంట్ చేస్తాయి, ఆ జోన్ ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి గోడలు చాలా ముఖ్యమన్నమాట. ఎప్పుడు నీట్ అండ్ క్లీన్గా డ్యామేజెస్ క్రాక్స్ లేకుండా ఆల్వేస్ పెయింటింగ్ చేసుకొని నీట్గా ఉంచుకోవాలి. ఇది ఈరోజు వీడియో ఫ్రెండ్స్. ఇలాంటి వీడియోలు మరిన్ని కావాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీకు వాస్తు కన్సల్టెన్సీ కానీ వాస్తుపరమైనటువంటి ప్లాన్స్ కానీ డిగ్రీస్తో సహా ప్లాన్స్ కావాలంటే మా నంబర్కు వాట్సాప్ మెసేజ్ చేయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్కి ఇలా నా వీడియోస్ షేర్ చేయండి. థ్యాంక్ యూ.